హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో సమ్మర్ లో మనం కిడ్స్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం. మంచి టాపిక్. అసలు చాలా మందికి పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఎంత తినిపించినా తినరు వాళ్ళు, అవాయిడ్ చేసేస్తుంటారు. సో మంచిగా నిన్న అయితే కలర్ఫుల్ రెసిపీ ప్రిపేర్ చేసేస్తారు. రైస్ చాలా బాగుంది. అవునా? ఎస్, థ్యాంక్ యూ. అండ్ చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈ రోజు కూడా మనము మిలాన్ సలాడ్ చేసుకుంటున్నాం. అశ్విని, మిలాన్ సలాడ్? అన్ని మిలాన్స్ తీసుకొచ్చేస్తున్నారా? అంతేగా. ఓకే, ఫైన్. సో అండ్ మిలాన్స్ కూడా ఒంటికి చాలా మంచిది, అంటే లైక్ సమ్మర్ లో ఎక్కువగా తీసుకోవాలని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు కదా. బికాస్ దాంట్లో కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎస్పెషల్లీ సమ్మర్స్ లో మనకు ఆ మిలాన్ సలాడ్ ఏంటి అంటే బాడీకి చాలా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్ లో భాగంగా మిలాన్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మిలాన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: మస్క్ మిలాన్, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మరసం, ఆరెంజెస్, కొత్తిమీర, చాట్ మసాలా. మిలాన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, మిలాన్స్ అంటే రెండు తీసుకొచ్చారా? వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇంకేమి ఉంటాయి? నాకు తెలిసిన మిలాన్స్ అయితే రెండు. మీరు ఈ రెండే ఉన్నాయా? నాకు ఆ రెండే తెలుసు. ఓకే, సో ఏం చేయాలి ఫస్ట్? సో జనరల్గా మిలాన్స్ అంటే ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కాబట్టి నేను మిలాన్ సలాడ్ అని పెట్టాను. బట్ అదర్ వాటర్ కంటెంట్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఆరెంజెస్ కానీ దాంట్లో కూడా మనకు వాటర్ ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అన్నీ కలుపుతున్నాం కాబట్టి మిలాన్ సలాడ్ అని పెట్టాము. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? వాటర్ మిలాన్ కట్ చేసుకుందాం. మనం కిడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటాం. ఓకే, సో జనరల్గా సలాడ్స్ అంటే మనకు తెలుసు పీసెస్ కింద కట్ చేసుకుంటాము, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏ సలాడ్ చేసుకున్నాని. బట్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా కిడ్స్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అపీరెన్స్ చాలా బాగుండాలి, ఐపీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసింది జనరల్గా బౌల్లో తీసుకొని ఇచ్చేదానికన్నా ఇలా చాలా బాగుంటుంది కదా, న్యాచురల్ అండ్ చాలా అపియరెన్స్ కూడా బాగుంటుంది. అవును. ఏ టైంలో తీసుకొచ్చి సలాడ్? సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా గేమ్కి వెళ్ళి వచ్చాక కానీ ఆ టైంలో ఇస్తే బెటర్. ఓకే, సో మనం వాటర్ మిల్లాన్ని పుచ్చకాయని చిన్న ముక్కల్లా కట్ చేస్తాం. మరి చిన్నపిల్లలు అయితే ఇది ఇంకా వాళ్ళకి హెవీ అవుతుంది కాబట్టి దీంట్లో హాఫ్ ఇస్తే సరిపోతుంది. హాఫ్ సరిపోతుంది. సో పిల్లల్లోని చాలామంది వాటర్ తీసుకోవడం కూడా కష్టం. జనరల్గా అడల్ట్స్ పెద్దవాళ్ళే తీసుకుంటూ ఉండరు ఈ సమ్మర్లోని. పిల్లల్లో ఇంకా మనకి గుర్తు చేస్తే కానీ తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు పిల్లలకి ఎక్కువ మనం ఎంత వాటర్ చెప్పినా ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇదే ఫ్రూట్ని ప్యూరీ టైప్లో చేసుకొని ఐస్ క్రీమ్ చేసే పాప్సికల్స్ ఆ మౌల్డ్స్లో వేసేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ టైప్లో కూడా ఇవ్వచ్చు. అంత కూలింగ్ ఓకేనా? యా, అంటే ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే మనం దాంట్లో ఎటువంటి షుగర్స్ యాడ్ చేయట్లేదు, లేకపోతే ఐస్ క్రీమ్ చేయడానికి క్రీమ్స్ అవి ఏం చేయట్లేదు. జస్ట్ న్యాచురల్ ఫ్రూట్నే మనము ఐస్ క్రీమ్ లా ప్రిపేర్ చేస్తున్నాం. క్యాండీస్ లాగా? క్యాండీస్ కాదు, జస్ట్ మనము ఆ మౌల్స్ లో ఇది వేసేస్తే మనకి ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఓకే, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తాను. మ్యాంగోస్తో కానీ, వాటర్ మిలాన్, సీజనల్ ఫ్రూట్స్, మస్క్ మిలాన్తో కానీ వీటితో మనం ట్రై చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, మిలాన్ సలాడ్ని కొంచెం బాగా చూయించడానికి అంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం కాబట్టి అట్రాక్టివ్గా చూయించుకోవడానికి నేను పుచ్చకాయని ఇలా మధ్యలో మొత్తం మనం గుజ్జు ఏదైతే ఉంటుందో అదంతా తీసేసాను. సో రెసిపీ దాంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకోసమని కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేస్తాను. ఓకే, డన్. కర్బూజాను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను. ఓకే,
దీన్ని కూడా మనం కట్ చేసి ఈ పుచ్చకాయ దాంట్లోనే వేసుకుంటాం. ఓకే, సో వాటర్ కంటెంట్ కాకుండా ఇంకా వీటి వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి మనకి, పుచ్చకాయ వల్ల కానీ అండ్ అలాగే తర్బూజా వల్ల కానీ? సో మనకి పుచ్చకాయలో ఏంటి అంటే పొటాషియం, అదర్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వాటర్ వల్ల మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ మస్క్ మిలాన్ ఎస్పెషల్లీ వచ్చేసరికి దీంట్లో బి కాంప్లెక్స్ వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైటమిన్ సి బౌల్ అని కూడా చెప్పచ్చు అశ్విని, ఎందుకంటే మనం దీంట్లో యూజ్ చేసే డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ వీటిలల్లో కూడా మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది స్కిన్ని మంచిగా ఉంచడంతో పాటు వాళ్ళ బాడీని హైడ్రేషన్గా ఉంచుతుంది అండ్ వైటమిన్ సి ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఫుడ్లో నుంచి ఎంత ఐరన్ వచ్చినా కూడా బాడీలో వైటమిన్ సి అనేది తక్కువగా ఉంటే అది అబ్జర్బ్ అవ్వదు అన్నమాట. సో అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి బౌల్స్ అప్పుడప్పుడు అని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు బాడీలో వైటమిన్ సి అనేది కూడా లభిస్తుంది కాబట్టి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా అవుతుంది. ఓకే, యా, అండ్ కొన్ని వైటమిన్ ఏ అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఐ సైట్కి దానికి కూడా యూస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఆరెంజెస్ని కొద్దిగా చిన్నగా కట్ చేస్తాం. ఓకే, ఎనర్జెటిక్ ఫ్రూట్ బౌల్ భలే ఉంది అసలు చూడడానికి. దీంట్లో బెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనకి వైటమిన్ సి ఉన్న పదార్థాలు ఉన్నాయి కదా, ఆరెంజ్ కానీ ఇంకా దీంట్లో వైటమిన్ సి ఏమన్నా? మస్క్ మిలాన్ ఉంటుంది మనకి, డ్రాగన్ ఫ్రూట్ లో చాలా ఎక్కువ వైటమిన్ సి అనేది లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో కూడా? ఓకే, సో ఎవరైనా స్కిన్ హెల్త్ కోసం చూసే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ బౌల్ అని చెప్పారు. అవును, జనరల్గా అయితే పైనుంచి మనం యూస్ చేస్తుంటాం సీరమ్స్ అవన్నీ కూడా, అలా కాకుండా మనకి ఇన్సైడ్ నుంచి కావాలా గ్లో అనుకుంటే కనుక వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో కట్ చేసుకున్న ఆరెంజెస్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, అశ్విని డ్రాగన్ ఫ్రూట్ ని కూడా మనం చిన్న ముక్కల్లా కట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా చాట్ మసాలా. ఓకే, కొద్దిగా నిమ్మరసం. ఆల్రెడీ సిట్రస్ కదా, మళ్ళీ ఎందుకు లెమన్ యాడ్ చేస్తున్నారు? మనం చాట్ మసాలా యాడ్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ ఆర్ లెమన్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో చూసారు కదండి, చూడడానికే చాలా బాగుందన్నమాట. జనరల్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పిల్లలకి ఇస్తే అస్సలు తినరు, బట్ ఇలా ఇచ్చి చూడండి అసలు రోజుకి 2-3 సార్లు అన్నా తినేస్తారు అనమాట. చూడడానికి అంత బాగుంది అది. సో అశ్విని, మన డిష్ రెడీ అయిపోయింది, టూత్ పిక్స్తో మనం సర్వ్ చేస్తాం. ఓకే, సో అశ్విని మిలాన్ సలాడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, మిలాన్ సలాడ్ ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిలాన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు మస్క్ మిలాన్, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మరసం, ఆరెంజెస్, కొత్తిమీర, చాట్ మసాలా. మిలాన్ సలాడ్ తయారు చేసుకునే విధానం, ముందుగా పుచ్చకాయను తీసుకుని దాన్ని ఒక ఫ్రూట్ బౌల్లో చేసుకుని అందులో పుచ్చకాయ ముక్కలు, మస్క్ మిలాన్ ముక్కలు, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజెస్ ఇవన్నీ వేసుకుని చివరిగా చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని టూత్ పిక్స్ తో సర్వ్ చేసుకుంటే మిలాన్ సలాడ్ రెడీ. మిలాన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలకి ఈ విధంగా ఇస్తే మాత్రం ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. చాట్ మసాలా అవి కూడా వేసుకున్నాం కదా, యమ్మీగా ఉంది. అంటే ప్లెయిన్ ఫ్రూట్స్ కొద్దిగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేసుకోవచ్చు అశ్విని. అండ్ అట్లీస్ట్ వీక్లో ఒక 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా ఇలా తీసుకుంటే మాత్రం ఫుల్లీ హైడ్రేటెడ్ ఉంటారు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్లో భాగంగా సూపర్ రెసిపీ, చాలా చాలా బాగుంది మిలాన్ సలాడ్. డిఫరెంట్గా పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. రేపటి డైట్ మినీ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.